ముందు వాళ్ళు ఇదే ఆలోచన నీ మనసులో ఎంత కుళ్ళు ఉందో నువ్వు చూసుకున్నావు ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా అని ఆలోచించాను. అంటే నేను పక్క వాళ్ళ గురించి చెప్తాను చాడీలను, వాడికి ఉండేది నోటి పాటలు వాడికి ఉన్నాయి, నీకుండేవి నీకున్నాయి, నీవు నువ్వు గుర్తించుకో, నిన్ను నువ్వు బాగు చేసుకోగలుగుతావు కానీ పక్కవాడిని నువ్వు బాగు చేస్తావు. ఎప్పుడు బాగు చేస్తావంటే నిన్ను నువ్వు బాగు చేసుకొని నువ్వు అప్పుడు నువ్వు శుద్ధి అయినప్పుడు ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు. స్టూడెంట్ టీచర్ అయినప్పుడు టీచర్ స్టూడెంట్కి చెప్తాడు, పేషెంట్ డాక్టర్ అయినప్పుడు ఆ డాక్టర్ పేషెంట్ని బాగు చేస్తాడు, పేషెంట్ పేషెంట్ని ఏం చేస్తాడు. కాబట్టి మనము భగవంతుడు ఒక్కడే అని ఎప్పటిదాకా తెలుసుకోమో తిరుగుతూ తిరుగుతూ బొంగరంలాగా తిరుగుతూ ఉంటారు. చాలామంది తిరుగుతూనే ఒక ఫ్యామిలీ ప్యాక్ ఒక ఒకటి ఏమంటారు అది వ్యాన్ తీసుకుంటారు, టాటా సుమో తీసుకుంటారు, ఐదుగురు 8 మంది అంతా పోతారు, పోయి ఒక 5 రోజులు 6 రోజులు ఉంటారు. దర్శనమైంది అని దర్శనమైతే మళ్ళీ సంసారంలో చెక్కుపడుతున్నాము. మనము పురాణాల్లో వింటాం కదా రాక్షసులు దేవతలు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు, ఏళ్ళు జన్మలు తపస్సు చేస్తూ ఉంటారు, పుట్టలు పెరిగిపోతాయి అప్పుడు దర్శనం అవుతుంది. మనం ఏ తపస్సే లేదు చక్కగా టికెట్ తీసుకుంటాం తొందరగా అయిపోతుంది మన దర్శనం. పిల్లలు ఉన్నారు, పిల్లలు పట్టుకొని లైన్లో ఏం తిరగాలి, తొందరగా వెళ్తాం అయిపోయి దర్శనం. దేవుడు అంటే మనం ఏంటే అదే బుద్ధులు, అవే గుణాలు, అవే నడవడిక, అవే ఆలోచన. ఎక్కడ మార్పు వచ్చింది? కాబట్టి దర్శనము అంటే మార్పు రావాలి. దేవతగా మారిపోతారు. దర్శనం అయిందంటే దేవత, దర్శనం అయితే మహర్షి. మన దర్శనం కావట్లేదు, హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్, అంటే ఆత్మవంచన. వాడికి పరీక్ష రాస్తాడు, 0 మార్కులు వస్తాయని వాడికి తెలిసిపోయింది, కానీ బయట ఏం చెప్తాడు, ఇంకా 3 నెలలు రిజల్ట్ వచ్చేదండి, 0 మార్కులు వచ్చాయంటే ఇప్పటి వచ్చి తిప్పు తినాలి. ఆ తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా నాకైతే మ్యాథ్స్లో అయితే టాపు అని చెప్తుంటారు అన్నమాట. హిపోక్రసీ అంటారు, సత్యం ఒకటి ఉంటుంది ఇతరులకు మరొకటి చెప్తూ ఉంటారు. అట్లా మన దర్శనమైంది ఏం దర్శనమైంది? వేళ్ల తరబడి సంసారం వదిలేసి అడవుల లోపల గడ్డాలు చుట్టూ పెంచుకొని తిండి తినకుండా ఒక్క పూట ఉండి ఎంతోమంది తపస్సు చేస్తుంది, వాళ్ళకే దర్శనం కాదు, నీకంటే దర్శనమే. అంటే ఇది ఒక హిపోక్రసీ, భ్రమ, మోసము. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే మనం చదవట్లేదు, భగవద్గీత చదవము, వేదము చదవము, శాస్త్రాలు ఏమీ చదవం, చదువుతారు హిందువులు ఏమీ చదవరు, ప్రసాదం తినడానికి మాత్రం వస్తారు ప్రసాదం దొరకదు. కొన్ని గాయత్రి ఏది చదవకపోయినా పర్లేదు, గాయత్రి చెప్పమని చేస్తాం, గాయత్రి మాత్రం అర్థం తెలుసు. ఏది తిందాం, బిర్యానీ తిందాం, హలీం తిందాం, కేకు తిందాం, బిస్కెట్, ఇదే ఆలోచన ఎప్పుడు చూసినా తిండి ఆలోచనే. సరే తినకుండా శక్తి రాదు అని మేము పనిచేయదు. సరే తిన్న తర్వాత రోజులో 24 గంటల్లో ఒక 15 నిమిషాలైనా ధ్యానం చేస్తున్నావా, భగవంతుని తలుచుకుంటున్నావా, ఏమి కనుక కేవలము జంతువులు మృగాలు పశువులు పక్షులు కూడా అవి కూడా అలాగే ఉంటాయి. అవేమి ఓం అన్నపతి అన్నసి ఏం చదువుతాయి, అవి చదువు తినేస్తాయి, త్వరగానే తినేస్తాయి. కాబట్టి మనం భగవంతుని స్మరించకుండా తినకూడదు, పడుకోకూడదు, లేవకూడదు. అందుకు ఒకే ఒక సాధనము గాయత్రి మంత్రం. కాబట్టి మీకేమి రాకపోయినా పర్లేదు, ఒక గాయత్రి మంత్రం అది కూడా రాదు, నోరు తిరగదు. అనుకో చాలండి, ఓం అంటే భగవంతుడు, అంతకు మించి సూక్ష్మం ఇక ఏమీ లేదు. ఇంకా నోరు తిరిగేది ఏముంది ఇక్కడ, నోరు తిరగాల్సిన పని లేదు, నువ్వు తిరగాల్సిన పని లేదు. మనసులో అనుకో, మనసులో చాలా కూడా గైడ్ అనుకో, ఇంకా అది చాలా తేలిక మార్గం. అది తేలిక మార్గం ఎవరికి ఇష్టం లేదు, కఠినంగా ఉంటారు, కష్టంగా క్లిష్టంగా ఉంటారు. అందుకే మనుషులు తిరుగుతూ అనేక రకాల బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఉన్న చోట కూర్చుండి భగవంతుని ఉపాసించుకో, స్తుతించుకో, ధ్యానం చేసుకో, మనల్ని మనము బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. అది చేయి. అందుకే నేను చెప్పాను, మద్యపానం, మాంసాహారం, ధూమపానం, మత్తు పదార్థాలు రకరకాలు ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మన మనస్సు
అల్లా కల్లోలమైపోతుంది, మన మనస్సును మనం నిగ్రహించుకోలేకపోతాం, అదుపులో పెట్టుకోలేకపోతాం. కాబట్టి శుద్ధమైన ఆహారము, శుద్ధమైన ఆలోచన, ఈ రెండింటి వల్లనే మనిషి బాగుపడతాడు. కాబట్టి ఇక్కడ చూడండి, చెత్త ఆహారం మీరు చూడండి, అలా ఎలా ఉంటుంది, మొత్తం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మీకు ఇష్టం లేని ఆహారము, లేదా అది ఇష్టమైన ఆహారమైనా సరిగా వండలేదు, అప్పుడు కూడా మీ మనసు బాగుంది. అదే మంచి ఆహారం తింటే ప్రసన్నంగా ఎనర్జీగా ఉంటుంది. కనుక ఆహారము, ఆలోచన, ఈ రెండింటినీ మనం బాగుంచుకోవాలి, సరిగా చూసుకోవాలి. ఆహారం సరిగా ఉందా, ఆలోచన సరిగా, ఏ ఒక్కటి బాగోలేకపోయినా మన మనస్సు నిలకడగా ఉండదు. కాబట్టి అందరూ కూడా పరమాత్మను తెలుసుకోవాలి, పరమాత్మకు దగ్గర కావాలి అనుకుంటే, మనము భగవంతుని అనుగ్రహం పొందాలనుకుంటే ఒక పద్ధతి అవసరం, క్రమశిక్షణ అవసరం. లేదు అంటే లేకపోయినా కూడా అవసరం, ఎందుకంటే నువ్వు సమాజంలో ఉంటున్నావు, కుటుంబంలో ఉంటున్నావు, మనుషుల మధ్య ఉంటున్నావు, జంతువులాగా నువ్వు బిహేవ్ చేయకు. చేస్తున్నావంటే నీకు ఎక్కడో అక్కడ పెద్ద దెబ్బ తగులుతుంది. కాబట్టి మనము కల్చర్డ్గా, సంస్కారవంతంగా ఉండాలి. భోజనంలో, నిద్రలో, మెలకువలో, నడకలో, మాటలో, తీరులో, డ్రెస్సింగ్లో, అన్నిట్లో సంస్కారం ఉండాలి. ఎగబడి తినడం, తింటే కూడా కడుపు నిండుతుంది, ఎలాగో అలా తింటే కడుపు నిండుతుంది, కానీ చేతులు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా కూర్చొని ఓం అన్నపతే అన్నస్య నో దేహి అనవీవస్య శుష్మిణః ప్రప్రదాతారం తారిషా ఊచ్ఛన్నో దేహి విపదే చతు. అని బయట ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, పెద్ద షో చేయాల్సిన అవసరం లేదు. నేర్చుకునేటప్పుడు బయటకు చెప్పుకుంటాం, నేర్చుకున్న తర్వాత మనసులో అనుకొని తినేస్తే అంతేగాని ఇలా కూర్చొని అన్నపతి ఏంటో కొత్తగా మొదలు పెట్టాడు వీడు, షో అనమాట. నేను పెద్ద మేధావిని, నేను భక్తుడిని చూపించుకోవడం. కాబట్టి అదన్నీ అవసరం లేదు, మనసులో అనుకుంటే సరిపోతుంది. కాబట్టి మనము మార్పు తెచ్చుకొని సంస్కారాన్ని పెంచుకుంటే భగవంతునికి దగ్గర అవుతాం, దగ్గర అయితే నీకు నిత్యం ఆనందం ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత, కనీసం పూర్తిగా భగవంతునికి అంకితం కాకపోయినా కొంత సమయం, రోజు కొంత సమయాన్ని, అంటే రోజంతా సెల్ ఫోన్ ఎవరు ఛార్జింగ్ పెట్టరు, ఒక అరగంట సేపు పెట్టుకుంటే నీకు ఎన్నో గంటలు ఉపయోగం అవుతుంది. కనుక ఒక అరగంట సేపు భగవంతుని స్మరించుకో, స్తుతించుకో, ప్రార్థన చేసుకో, నీకు 23.5 గంటలు ఉపయోగం అవుతుంది, ఒక అరగంట సేపు. కాబట్టి అరగంట కూడా మనం వాడుకోకపోతే భగవంతు